చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా. కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం? చంద్రబాబు దొంగ తెలుసు కదా. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా. చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా. ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా. 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలను కొని కొంతమంది ముఖ్యమంత్రులు చేశాడు తెలుసు కదా. చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. ఎస్టీ కులంలో పుట్టినవాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరే మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా. ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు, మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇంక జనాలు తెలుసు కదా, చంద్రబాబు తిట్టిస్తాడు కదా. ఇంక చంద్రబాబు ఏ ఏదో పనులు చేయలేదు మీరు చెప్పండి. కాపులను తిట్టించాడు, బ్రాహ్మణులు తిట్టాడు, నాయ బ్రాహ్మణులు తిట్టాడు, మాలను తిట్టారు, మాదిగను తిట్టారు. ఓ తిట్టాడు ఏమో ఈయన కొడుకులను తిట్టాడు, కుర్ర రామయ్య మాది కుర్రాన్ని చదువుకున్న కుర్రాన్ని పట్టుకొని దొడుకులు హీనంగా తిట్టాడు. ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు తిట్టాడు. ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోలీస్ చివరి కమ్మాలను వదిలిపెట్టాడా, కమ్మాలను కూడా వదిలిపెట్టడం. చంద్రబాబు ఏది వదిలిపెడతా అంటే ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు, మనుషులను వదిలిపెట్టడు. తనకి ఫలాన వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మడ్డేటమిట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా. ఎన్ని ప్రజలకు తెలుసు, ఇవి కాకుండా సినిమాలు నేనేం పెడతా, ఇంకా ఏం పెట్టలా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.